హాయ్ ఫ్రెండ్స్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇవాళ స్పెషల్ బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా 1/2 కిలో బీరకాయలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పూర్తిగా చెక్కును తీసేయకుండా ఇలా లైట్గా చెక్కు తీస్తే సరిపోతుంది. చెక్కును తీసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ హీట్ చేసుకుని 1/2 కప్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 12, ఎండు మిర్చి 10 నుంచి 15 వరకు వేస్తున్నాను. ఈ పచ్చడికి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండు మిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా వేగించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుని అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. బీరకాయ ముక్కలు ఇలా 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం పాన్ హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును పచ్చడిలో వేసి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, బీరకాయ పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇది రైస్లోకే కాదు, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హెల్దీ, బీ హ్యాపీ.